ఈ కొంతమంది వెస్ట్రన్ ఫిలాసఫర్స్ ఉన్నారు సార్, జాన్ లాక్, డేవిడ్ హ్యూమ్, ఇమాన్యుయల్ కాంట్ లాంటి వాళ్ళు. అలాంటి వాళ్ళ లాగానే ఇండియాలో కూడా ఎవరైనా ఉన్నారా సార్, మన ఫిలాసఫర్స్ ఎవరైనా విత్ ఇండియన్ పర్స్పెక్టివ్, వేర్ దే ఆర్ టాకింగ్ అబౌట్ హ్యూమన్స్, హ్యూమన్స్ ఇస్ ద సెంటర్ ఆఫ్ ద ఫిలాసఫీ అండ్ లాజిక్ అండ్ రీజన్ ఇన్స్టెడ్ ఆఫ్ జస్ట్ రిలీజియన్ బేస్డ్ ఫిలాసఫీ, అలా ఏమైనా దర్శనాలు ఉన్నారా? ఉన్నాయండి. యా యా వి హ్యావ్ ద దర్శనాలు ఉన్నాయి. ఓకే. కాకపోతే అన్ఫార్చునేట్లీ మన కర్మ ఎలా ఉంటుంది అంటే ఇట్ దే ఆర్ ఆల్ మాడ్యులేటెడ్ విత్ సమ్ అమౌంట్ ఆఫ్ రిలీజియస్ టర్మినాలజీ అండి. ఓకే, బట్ దట్ స్టిల్ ఫైన్ ఐ థింక్. ఐ మీన్ యా బేస్ యా లాజిక్ కాస్త హ్యూమన్ బేస్ సెంట్రిక్ ఉండుంటే, ఐ యామ్ జస్ట్ ట్రైయింగ్ టు సీ ఇఫ్ దేర్ ఇస్ ఎనీథింగ్ లైక్ దట్. ఉన్నాయి ఉన్నాయండి. మన యాక్చువల్లీ సి ది అద్వైత ఈజ్ అ కైండ్ ఆఫ్ అ ఫిలాసఫీ అండి. బట్ ప్రాబ్లమ్ ఇస్ ఇట్ ఈస్ ఇన్ఫెస్టెడ్ కంప్లీట్లీ విత్ రిలీజియస్ టెర్మినాలజీ. కాకపోతే దాంట్లో ఉన్న ఫిలాసఫీని చదవటం మనకి ఇబ్బంది అయిపోతుంది. ఓకే, ఓకే. రిమూవ్డ్ అంటే అందులోంచి రిలీజియన్ కాన్సెప్ట్స్ అన్నిటిని, మన ఎథీరియల్ కాన్సెప్ట్స్ కానీ లేకపోతే న్యూమినస్ కాన్సెప్ట్స్, సూపర్స్టిషియల్ కాన్సెప్ట్స్ తీసేస్తే ఇక అద్వైతంలో మిగిలింది ఏం లేదనిపిస్తుంది. ఓకే. అదొక్కటే కాదు, మన దగ్గర దర్శనాలు ఉన్నాయి. ఓకే, దాని ఏమంటారు, మీమాంస దర్శనం, సాంఖ్య దర్శనం, ఇవన్నీ ఉన్నాయి చూసారా. దీస్ డీల్ విత్ లాజిక్ అండ్ లాజికల్ క్వశ్చనింగ్ అండ్ మెటఫారికల్ లాంగ్వేజ్, అంటే మెటఫోర్స్ ద్వారా ఎలా అర్థం చేసుకోవాలి అని. ఓకే. వీటన్నిటిలో కూడా అగైన్ అన్ఫార్చునేట్లీ ఐ హ్యావ్ టు సే ఈ ఫిలాసఫీస్ అన్నిట్లో కూడా ఇట్ ఈస్ ఇన్ఫెస్టెడ్ విత్ రిలీజన్. ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ టైమ్ టు సెపరేట్ ద రిలీజన్ పార్ట్. రిలీజన్ అంటే రిలీజన్ కాదండి, వి షుడ్ ఎక్స్క్యూజ్ దెమ్ ఎ లిటిల్ బెట్. ఆత్మ, న్యూమినస్ కాన్సెప్ట్స్ అనమాట, అంటే ద ఓకే. థింగ్స్ దట్ యూ కెనాట్ ప్రూవ్. ఆత్మ, ఈ ఇంకోటి ఏంటంటే యూనివర్సల్ కాన్షియస్నెస్ని తెలుగు సంస్కృతంలో మారిస్తే ఎలా ఉంటుంది అట్లాగనమాట. ఓకే. ఇలాంటి కాన్సెప్ట్స్ ఎక్కువగా ఉండటం వల్ల దానిలో ఉన్న ఫిలాసఫీని అర్థం చేసుకోవడానికి మనకు కొంచెం టైం పడుతుంది. బట్ అగైన్ ఈ యూనివర్సల్ కాన్షియస్నెస్ అంటే అగైన్ దేవుడినే వేరే పేరుతో పిలిచినట్టుగా సార్, కాదా? ఎగ్జాక్ట్లీ రైట్. ఎగ్జాక్ట్లీ దిస్ ఈస్ ద ట్రబుల్ దట్ వీ హ్యావ్ అండి. దిస్ ఈస్ ద ట్రబుల్ దట్ వీ హ్యావ్. దీస్ థింగ్స్ ఆర్ కంప్లీట్లీ ఇన్ఫెస్టెడ్ విత్ హ్యూమినస్ కాన్సెప్ట్స్. దేవుడు అన్న వర్డ్ వాడక్కర్లేదు కానీ సంథింగ్ ఆఫ్ దట్ సార్ట్, సంథింగ్ డివోషనల్ కాన్సెప్ట్స్ అవి ఇరుక్కుపోతాయి అనమాట. ఇప్పుడు మీరు జాన్ లాక్ కానీ ఇమాన్యుయల్ కాంట్ కానీ వీళ్ళ బుక్స్ చదివితే యుల్ నెవర్ ఈవెన్ ఫైండ్ ఎనీథింగ్ నియర్ టు దాట్. అదే స్పిరిచువల్ కాన్సెప్ట్ కూడా కనపడదు. ఓకే, ఐనో ఐనో. యా, అంటే దీస్ పీపుల్ ఐ థింక్ దే ఆర్ పార్ట్ ఆఫ్ దట్ రెనసాన్స్ అండ్ ఎన్లైటన్మెంట్ పీరియడ్స్ అండి. కరెక్ట్ కరెక్ట్. అవునండి. దేవుడిని, డివోషనల్ కాన్సెప్ట్ని పక్కన పెట్టేసిన తర్వాత వచ్చిన థాట్ ప్రాసెస్ గురించి మాట్లాడుకున్నారు వాళ్ళు. అవును, మన దగ్గర అది లేదండి. ఆ అంత ప్యూర్ క్లీన్ కాన్సెప్ట్లో అయితే మన దగ్గర లేదు. అలా అని చెప్పి వీ కెనాట్ డిస్కౌంట్ ద థాట్ ప్రాసెస్ దట్ మన మన వైపు ఉన్న థింకర్స్, బీ దే యూనో ఇట్ డజంట్ మ్యాటర్ వెదర్ దే ఆర్ రిలీజియస్లీ మోటివేటెడ్ ఆర్ స్పిరిచువల్లీ మోటివేటెడ్, దర్శనాలు కనుక చదివితే, మీమాంస దర్శనం, సాంఖ్య దర్శనం అలాంటివి ఒక ఒక 4-5 ఐటమ్స్, ఈవెన్ వేదాంత ఆల్సో, అద్వైత, విశిష్టాద్వైత అండ్ ద్వైత, ఆల్ దీస్ ఫిలాసఫీస్ కానీ ఇఫ్ యూ స్టార్ట్ రీడింగ్ దెమ్ అండ్ వెన్ ఎవర్ యూ ఎన్కౌంటర్ ఈ దేవుడు, ఆత్మ, పరమాత్మ ఇలాంటి కాన్సెప్ట్ రాగానే టక్కన ఒక బ్రేక్ వేసి ఇఫ్ యూ మూవ్ పాస్ట్ దాట్ యూ కెన్ స్టిల్ అండర్స్టాండ్. బాగానే ఉన్నాయండి. చాలా వరకు గాడ్ని సెంటర్గా లేకపోతే సమ్హౌ వెన్ దే ఏమి ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతే యూనివర్సల్ కాన్షియస్నెస్ లేకపోతే ఇలాంటివన్నీ యూజ్ చేయడంతో ఇట్ కైండ్ ఆఫ్ లాస్ట్ ఇంట్రెస్ట్. ఒక 2-3 సార్లు ప్రయత్నించాను నేను, బట్ అవ్వలేదు. ఇంకా ఎవ్రీ టైమ్ వెన్ యు ఆర్ నాట్ ఏబుల్ టు ప్రొసీడ్ ఫర్దర్, కాస్త ఇన్స్టెడ్ ఆఫ్ థింకింగ్ ఆర్ సేయింగ్ ఐ డోంట్ నో, తెలియదు అని చెప్పకుండా, దే జస్ట్ యా అట్రిబ్యూటెడ్ టు సమ్ యూనివర్సల్ అదే కాన్షియస్నెస్ జరుగుతుంది. ఆర్ ల్యాక్ ఆఫ్ బెటర్ వర్డ్. సో సో దీనివల్లనే మన దగ్గర ఫిలాసఫీస్ లేవు అన్న ఐడియా వస్తుందండి. ఎందుకంటే ప్యూర్ ఫిలాసఫీ, సి మోస్ట్ ఫిలాసఫర్స్ ఆర్ అగ్నోస్టిక్స్ అండి. వాళ్ళకి దేవుడు అన్న కాన్సెప్ట్ కాదు, నాకు తెలియదు, నాకు సంబంధం లేదు, నేను నా ఫిలాసఫీలో నేను ఉంటాను అనుకునే టైప్స్ అనమాట. దెర్ ఆర్ సమ్ ఫిలాసఫర్స్, అంటే వాళ్ళని ప్యూర్ ఇండియన్ ఫిలాసఫర్స్ అని అనాలో కాదో నాకైతే తెలియదు. మన జిడ్డు కృష్ణమూర్తి అని బట్ హీ ఇస్ హీస్ బిన్ రేజ్డ్ బై అనే పేషెంట్, యా సో నాన్ ఇండియన్స్ అనమాట. నాన్ ఇండియన్స్, సో ఐ డోంట్ నో అతని, సో అతని అతని ఫిలాసఫీని మనం ఇండియన్ ఫిలాసఫీ అనొచ్చో లేదో నాకైతే తెలీదు. బట్ యా మన దగ్గర వచ్చిన
బుక్స్లో ఈ లిటరేచర్లో కనుక ఈ గాడ్ కాన్సెప్ట్ని తీసేసి చదవటం వస్తేనే కుదురుద్దండి. మన వల్ల యాక్చువల్లీ కాదు అది, అన్ఫార్చునేట్లీ అది చదువుతున్న కొద్దీ ప్రతిదానికి ఇరికిస్తూ ఉంటారు. మీరు చెప్పినట్టు ఎక్కడైతే క్వశ్చనబుల్గా అనిపిస్తుందో లేదా దాన్ని డిస్కస్ చేయడం ఇంట్రెస్ట్ లేదో టక్కున ఒక సూపర్ న్యాచురల్ కాన్సెప్ట్ని ఇరికిచ్చేసి పక్క జరిగిపోవటం అన్న ఫీలింగ్ వస్తుంది. ఎంత బికాస్ మోడర్న్ డే ఫిలాసఫీ అసలు మన వాళ్ళు ఇండియన్స్ ఎవరు లేరు సార్ అసలు. ఐ డోంట్ అండర్స్టాండ్ ఇంత జనాభా ఉన్న మన దేశంలో. నౌ ఇట్ డస్ నాట్ మ్యాటర్ అండి. నౌ ఐ థింక్ వాట్ వీ షుడ్ డూ ఇస్ నౌ ఇట్ డస్ నాట్ మ్యాటర్, ఎందుకంటే థాట్ ఇస్ డెమోక్రటైజ్డ్ ఆల్రెడీ. బుక్స్ వచ్చేసాయి, ఇంటర్నెట్ వచ్చేసింది, థాట్ హ్యాస్ బిన్ డెమోక్రటైజ్డ్. సో ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ పుట్టిన ఆలోచన అయినా ప్రపంచంలో అందరు మనుషులది. కరెక్ట్ సార్, కరెక్ట్. ఐఎమ్ బట్ ఐఎమ్ జస్ట్ సేయింగ్ ఇంతమంది ఉన్నారు ఇప్పుడు యుఎస్లో. ఇప్పుడు నోమ్ చామ్స్కి ఈవెన్ ఈవెన్ ఇఫ్ యూ డోంట్ కన్సిడర్ ఈ జార్డన్ పీటర్సన్, వీళ్ళు అట్లీస్ట్ వెల్ నోన్ కొంతమంది ఉన్నారు. మనోళ్ళు తిరగదిప్పి మరే అదే వేదాంతాలు మాట్లాడతారు, మరే అదే ఉపనిషాలు మాట్లాడతారు. సరే యూ మాట్లాడి పర్లేదు, బట్ మూవ్ అవే ఫ్రమ్ ద స్పిరిచువాలిటీ, టాక్ అబౌట్ హ్యూమన్ ఎసెన్స్ లైక్ వై హ్యూమన్స్ ఆర్ లైక్ దిస్ అని. బట్ ఎవరు ఐ డోంట్ నో ఎవరు అప్రోచ్ చేయట్లేదు ఆ యాంగిల్ నుంచి. మన దగ్గర ఉండాలి, మనం ప్రౌడ్ ఉండాలి, దీనివల్ల మనకు వెస్టర్న్ ఫిలాసఫీకి విరుద్ధంగా ఒక ఇది ఉంది, ఒక ఏమంటారు మనది, వీఆర్ ది లాస్ట్ స్టాండింగ్ ఫిలాసఫీ అగేన్స్ట్ దిస్ వెస్టర్న్ నాన్ స్పిరిచువల్ ఫిలాసఫీ అని పెద్ద గొప్పగా ఫీల్ అవుతుంటారు. మన దగ్గర ఉన్న కబుర్ల రాయళ్ళు అందరూ కూడా వ్యాపారస్తులేనండి. సి ఐడియల్లీ ఈ జగ్గి కానీ శ్రీశ్రీ కానీ దే కుడ్ హ్యావ్ బిన్ ఫిలాసఫర్స్, బట్ వాట్ దే డూ ఇస్ దే జస్ట్ వ్యాపారాన్ని అడ్డం పెట్టుకున్నారు. వాళ్ళకి మంచి లైఫ్ స్టైల్ కావాలి, ఇక్కడ ఇండియాలో బకరగాళ్ళు నిండుగా ఉన్నారు, సో వాళ్ళని వాడుకున్నారు. దే కుడ్ బి ఫిలాసఫర్స్. ఇప్పుడు వాళ్ళు రాసే సోది కబుర్లు ఏవైతే ఉంటాయో యూ కెన్ ట్రై టు క్వాలిఫై దెమ్ యాజ్ ఫిలాసఫీ, బట్ దెన్ యూ క్లియర్లీ సీ త్రూ దేర్ చీటింగ్ మెంటాలిటీ. వాళ్ళ ఫిలాసఫీలో యూ కెన్ పోక్ హోల్స్ ఎంత ఈజీగా పోక్ చేయొచ్చండి హోల్స్. మీరు ఆ వాటర్ మెమరీ వీడియో చేశారు కదా. ఇప్పుడు ఫిలాసఫీ అనేది ఇట్ ఈస్ సబ్జెక్ట్ టు క్రిటిసిజం అండి, రైట్? కాబట్టి వాళ్ళు దేవుడిని అడ్డం పెట్టుకుంటారు. ద ఓన్లీ ద స్కౌండ్రల్స్ హూ కెనాట్ డిఫెండ్ దేర్ ఫిలాసఫీ ఆర్ ఒపీనియన్స్ టేక్ ది రిఫ్యూజ్ ఇన్ డివైన్. దేవుడిని అడ్డం పెట్టుకోవటం, స్పిరిచువాలిటీని అడ్డం పెట్టుకోవటం, మన యోగిక్ తాంత్రిక్ ధార్మిక్ అనుకునే అనే వర్డ్స్ వాడటం, ఇట్లాంటి వర్డ్స్ వాడితే ఇంకా క్రిటిసైజ్ చేస్తే దాన్ని తట్టుకోలేరు అనమాట, రైట్? ఫిలాసఫీ అంటే ఫిలాసఫీ ఇస్ ఆల్మోస్ట్ లైక్ అన్ ఒపీనియన్ కదా, రైట్? ఆర్గనైజ్డ్ ఒపీనియన్ అండ్ ఒక డీప్లీ థాట్ అబౌట్ సెట్ ఆఫ్ ఒపీనియన్స్, యూ కెన్ కాల్ ఇట్ ఎ ఫిలాసఫీ. కరెక్ట్. ఆ ఒపీనియన్ ఇంకో 10 మందికి ఉంటే దెన్ ఇట్ విల్ బికమ్ ఎ పాపులర్ ఫిలాసఫీ, రైట్? సో ఇక్కడికి వచ్చేసరికి మనోళ్ళ దగ్గరకు వచ్చేసరికి ఆ ఫిలాసఫీకి క్రిటిసిజం ఉంటుంది అన్న తెలిసి తెలియగానే వెంటనే టక్కున దేవుడిని అడ్డం పెట్టుకుంటారు. అది ఆ పాతకాలం నుంచి వస్తుంది అదేనండి. దేర్ ఆర్ సో మెనీ థింకర్స్, దేర్ ఆర్ సో మెనీ పీపుల్ హూ మనుషుల గురించి. సో ఆ లెక్కను మీరు చూస్తే ఈవెన్ అంబేద్కర్ కెన్ బి కాల్డ్ అ ఫిలాసఫర్ బికాస్ హిస్ థాట్ ప్రాసెస్ ఇస్ అ అంటే దేవుణ్ణి పక్కన పెట్టేసేసి మనుషులు, మనుషుల సామాజిక జీవనం వాటి గురించి థింక్ చేసే వాళ్ళందరూ ఫిలాసఫర్స్ అంటే యూ కుడ్ కాల్ అంబేద్కర్ అ ఫిలాసఫర్. జగ్గి అంటూ గుర్తుకొచ్చింది అది, మొన్న ఎక్కడో పోస్ట్ చూశాను, ఆయన మట్టి అమ్ముతున్నాడు తెలుసా మీకు, తాయి మన్ను అని చెప్పి 100 రూపీస్కి 100 గ్రామ్స్ మట్టి అమ్ముతున్నాడు విత్ ఎక్స్పైరేషన్ డేట్. ఐ డోంట్ నో ఎక్స్పైరేషన్ డేట్ ఎందుకు ఉందో మట్టికి, బట్ స్ట్రెంగ్త్ పోద్ది మళ్ళీ కొనుక్కోవాలండి. సాయిల్ ఆఫ్ మదర్లాండ్ అని చెప్పి అసలు బిజినెస్ చేయాలంటే ఏమని చేస్తారు. ఓకే అండి, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. రైట్ సార్, థ్యాంక్స్ అలాట్. రైట్.